హాయ్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఆది ఫ్యాంట్తో ప్యాంట్ ఎలా కుట్టాలో నేర్పిస్తున్నాను. ఇది ప్యాంట్ క్లాత్ అండి. దీన్ని నేను 2 ఫోల్డ్స్, మొత్తం 4 ఫోల్డ్స్ చేశాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇవి మొత్తం 4 ఫోల్డ్స్ అండి. ఇవి మన సైడ్కి వచ్చేలాగా, అంటే జాయింట్ ఏం లేని పక్క మన సైడ్కి వచ్చేలాగా చూసుకోండి. ఇక్కడ ఎడ్జెస్ వేరువేరుగా ఉన్నాయి, అవి కట్ చేసుకుంటున్నాను. అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఇది ఆది ప్యాంట్. దీన్ని వీడియోలో చూపించిన విధంగా పరచుకోండి. ఇది కుట్టు కోసం నేను కొంచెం క్లాత్ వదిలేసాను, అది కుట్టు కోసం అండి. ఇది ఇటు సైడు. ఇవి ఎంత ఎక్కువ వదిలేస్తే అన్నీ ఎక్కువ కుచ్చులు వస్తాయి, ప్యాంట్ కానీ చూడడానికి బాగుంటుంది. ఇది బాటమ్ కింది పక్క అండి. కింది పక్క వీడియోలో నేను ఎలా చూపించానో అలాగే తీసుకోండి, అలా ఉండే పక్కే. అక్కడ ఏం జాయింట్ ఉండకూడదు. ఇలా తీసుకోండి. ఇది ఇప్పుడు కింద పిస్తా ఉంటుంది కదా ఆ పార్ట్ అండి. ఇది 6 ఇంచెస్ ఉంది కరెక్ట్గా. మీరు అంతా తీసుకోండి, ఆది ప్యాంట్ క్లాత్ ఎంత ఉంటుందో అంతే తీసుకోండి. ఇలా ఒక, అంటే అవి రెండు కింద పార్ట్ పై పార్ట్ కలిపి ఉండేలాగా ఒక డ్రా వేయండి. ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియో ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. కరెక్ట్గా మనం ఎంతవరకు అయితే ఉంచుకున్నామో అంతవరకే కట్ చేసుకోండి. మిడిల్ పార్ట్ని ఒక గుర్తు పెట్టుకోండి, కట్ చేసుకోండి. ఇలా కింద కరెక్ట్గా సరిపోయింది. కింద మనకు జాయింట్ ఒకటి పడుతుంది, అది లాస్ట్లో చూపిస్తున్నాను. అలా ఒక జాయింట్ ఉంది కదా, దాన్ని కట్ చేసుకోండి. ఇది పై పక్క మనకు నాడా ఉంటుంది కదా, ఆ పార్ట్ కట్ చేస్తున్నాను ఇప్పుడు. ఇందాక మిగిలింది కదా క్లాత్, ఆ క్లాత్ తీసుకొని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. ఈ పార్ట్ వచ్చి లెంగ్త్, ఇది వచ్చి విడ్త్. ఇప్పుడు ఓల్డ్ మన ఆది ప్యాంట్ ఉంది కదా, అది తీసుకొని ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు జాయింట్లు ఉన్నాయి కదా, ఆ జాయింట్లు ఒక సమానంగా ఉండేలాగా తీసుకోండి. ఇది నాడా కోసం నేను కుట్టుకోవడానికి గ్యాప్ ఇచ్చానండి. 2 ఇంచెస్ కానీ, 2 ఏళ్ళు కానీ పెట్టుకోండి. టేప్ మీ దగ్గర ఉంటే 2 ఇంచెస్ పెట్టుకోండి, లేకపోతే వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. ఇది కరెక్ట్గా ఉన్న దగ్గర ఒక మార్క్ వేసుకోండి, కుట్టు కోసం ఒక మార్క్. కింద కూడా అంతేను, కరెక్ట్గా ఉన్న చోట ఒకటి, కుట్టు కోసం ఒకటి. ఇలా టేప్తో కొలుచుకున్నాను, మళ్ళీ అది ఎంత ఉందో 7 ఇంచెస్ ఉంది. సో ఆ 7 ఇంచెస్ నేను మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసుకోండి. ప్యాంట్ కుట్టడం చాలా సులువు, కట్ చేయడం కూడా అంతేను. కాకపోతే జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది, లేకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా 2 పార్ట్స్ వస్తాయి ఇవి, అవన్నీ. ఇప్పుడు ఇందాక కింద జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఆ జాయింట్ కోసం నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటున్నాను. దానికి 3 ఏళ్ళు పెట్టి కట్ చేసుకుంటున్నాను. టేప్ ఉంటే 3 ఇంచెస్ పెట్టి కట్ చేసుకోండి. అలా ఒక లెగ్కి అయిపోయింది, ఇంకొక లెగ్కు సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. లెంగ్త్ అలాగే ఉండాలి, ఏం మార్క్ చేయకూడదు. ఇలా తీసుకున్నాం కదా, తర్వాత క్యాన్వాస్ వేసుకోవాలి. నా దగ్గర ఇంకో క్యాన్వాస్ లేదండి, ఇదే ఉంది. సో నేను ఇదే వేస్తున్నాను. ఇలా సేమ్ తక్కువ విడత తీసుకోండి, ఎందుకంటే ఇది తక్కువ పెడితేనే బాగుంటుంది, ఎక్కువ అయితే మళ్ళీ బయటకు వచ్చినట్టు అలా ఉంటుంది. ఇప్పుడు పైన పిస్త మనము నాడా ఉంటుంది కదా, ఆ పార్ట్ కుట్టుకుంటున్నాను. ఒక 2 ఎడ్జెస్ వస్తాయి కదా, ఒక ఎడ్జెస్ పూర్తిగా కుట్టుకోండి, 2 స్టిచ్చెస్ వేసుకోండి. 1 స్టిచ్ అయితే చినిగిపోతుంది.
అటు స్టిచ్చెస్ వేసుకొని పూర్తిగా ఎక్కడ గ్యాప్ లేకుండా కుట్టుకోవాలి. దీనికైతే కొంచెం కుట్టి తర్వాత కొంచెం గ్యాప్ పెట్టి మళ్ళీ తర్వాత కుట్టాలి. ఇది ఎందుకో మీకు అర్థమవుతుంది వీడియో చూసేకుంది. ఇలా రఫ్ చేసుకోండి. పైపక్క గ్యాప్ పెట్టాలి, కింది పక్క కాదు. అది నాడా కోసం అండి, మనము బోండి ఎక్కించుకుంటాం కదా నాడా, దానికోసమని ఇలా రఫ్ చేసుకోండి. గ్యాప్ పెట్టిన దగ్గర ఇలా గ్యాప్ పెట్టాం కదా, దాని మధ్యలో ఇటు సైడ్ అటు సైడ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. అలా ఫోల్డ్ చేసుకోండి, అలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి. తర్వాత సేమ్ అలాగే అటు పక్కది కూడా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా అయిపోయింది కదా, చివరికి ఇలా వచ్చింది. ఇది పైన మనం కొంచెం హోల్ పెట్టాం కదా, దాని దగ్గర ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇది మనం నాడా ఎక్కించుకునే పార్ట్ అన్నమాట. నాడా కుట్టడం కానీ ఈ వీడియోలో చూపించాను, మీకు అవసరమైతే చూడండి. నాడా కుట్టడం కానీ సింపుల్ అండి. ఇలా అంతా ఒకేలాగా ఫోల్డ్ చేసుకోవాలి, చివరికి రఫ్ చేసేయండి. ఇలా వచ్చింది. ఇది ప్యాంట్ క్లాత్, కింద పిస్స అంటారు కదా, ఇందాక 6 ఇంచెస్ తీసుకున్నాము, అవి రెండు జాయింట్ చేసేయండి. దీనికి కూడా 2 స్టిచ్చెస్ వేసుకోండి. సేమ్ అలాగే 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇది ఇంకొక సైడ్ అండి. ఇలా వేసుకున్నాం కదా, ఇందాక కింది పార్ట్ ఒక జాయింట్ పడుతుందని చెప్పాను కదా, ఆ పార్ట్ అండి. ఇలా ఆ జాయింట్ని తీసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది చూడండి, ఇలా కరెక్ట్ సైడ్ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఉల్టా పక్క ఇది వెళ్ళిపోతుంది, అందుకని దానిపైన అణిగేలాగా ఇంకొక స్టిచ్ చేసుకోండి. సేమ్ రెండింటికి అలాగే. ఇప్పుడు మనం ఇందాక క్యాన్వాస్ తీసుకున్నాం కదా, ఆ క్యాన్వాస్ని ఆ మధ్యలో పెట్టి దానిపైన ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం దీనిపైన 4 స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. కావాలంటే కొందరు 3 అయినా వేసుకుంటారు, ఇక్కడే కొందరు డిజైన్ లాగా అలా వేసుకుంటారు, అదేం అంత షో అనిపించదు. ఓన్లీ ప్లెయిన్గా 4 స్టిచ్చెస్ వేసుకుంటే బాగుంటుంది. అలా కరెక్ట్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని స్విచ్ వేసుకోవాలి, అట్ట వేసుకోకూడదు. అది అనంతర్ సైడ్ అండి, క్యాన్వాస్ మధ్యలో పెట్టి దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా దీనికి కూడా 4 స్టిచ్చెస్ వేసుకోవాలి. తర్వాత పైన నాడా పార్టు, ఇది ఇందాక కుట్టుకున్నాం కదా, అది రెండు కరెక్ట్గా ఉండేలాగా 2 స్టిచ్చెస్ జాయింట్ అయ్యేలాగా చూసుకొని మరీ స్టిచ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకు ఈ జాయింట్లు అనేది వేరే చోట వెళ్లకుండా కరెక్ట్గా వస్తాయి. 2 సైడ్ల స్టిచ్ వేసుకొని తర్వాత ఫ్రిల్స్ కుర్చీలు పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా ఉంటాయి. ఇక్కడ ఆ స్టిచ్ నుంచి అంటే 4 2 హ్యాండ్స్తో 4 తీసుకొని అలా పెట్టుకొని తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలా అయితే సైడ్కి ప్యాంట్ చూడడానికి మంచి లుక్ వస్తుంది, వేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. ఇలా మిగిలిన క్లాత్ అంతా కుర్చీలు పెట్టుకోండి, పెద్ద పెద్ద కుర్చీలు పెట్టుకోండి. ఎక్కువ క్లాత్ ఉంటే క్లాత్ అనేది అంతా లోపలికి నెట్ వేయండి వీడియో చూపించిన విధంగా. అలా 4 or 5 కుర్చీలు వచ్చాయి. తర్వాత మిగిలిన ప్లెయిన్ క్లాత్ అంతా కుట్టేయండి. సేమ్ ఇందాక 4
పెట్టాం కదా నాలుగేళ్ళు నాలుగేళ్ళు అలా పెట్టుకొని తర్వాత దీనికి కూడా ఒక స్ట్రిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఉన్న క్లాత్ మొత్తం. అలా పెట్టుకోవడం వల్ల టూ సైడ్స్ కరెక్ట్గా వస్తుంది. కొన్నిసార్లు ఒక సైడ్ ఒక పక్కకు వచ్చినట్టు ఇంకో పక్క వేరేగా వస్తుంది. ఇలా అయితే అంతా కరెక్ట్గా వస్తుంది. ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని మిగిలిన క్లాత్ కుట్టేసుకోండి. ఇలా దీనికి కూడా టూ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఒక స్టిచ్ ఊడిపోయిన ఇంకొక స్టిచ్ ఉంటుంది, దీనిపైన ఇంకొక స్టిచ్ వేస్తాం. ఎందుకంటే అణిగితే చూడడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు వేసేది అలాగే పై పార్ట్లో ఒక స్టిచ్ వేస్తున్నాం. ఇది అదే ఈ స్టిచ్ రఫ్ చేసేయండి. ఇప్పుడు కింద కాలు దగ్గర మాది ప్యాంట్కి ఎంత అయితే క్లాత్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే పెట్టుకొని స్టిచ్ వేసుకోండి. ప్యాంట్ కుట్టడం చాలా సులువు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటా. కొంచెం లూజ్ ఉన్నా ఏం కాదు ప్యాంట్. ఇటు సైడ్ లెగ్ కూడా సేమ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టుకొని దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. దీనికి కూడా టూ స్టిచ్చెస్ వేసుకోండి. టూ ఆర్ త్రీ స్టిచ్చెస్ వేసుకోవచ్చు. నేనైతే టూ స్టిచ్చెస్ వేస్తున్నాను. ఇలా వేసుకోండి. ఇది నాడా కోసం నేను కట్ చేస్తున్నానని. ఇలా కరెక్ట్గా ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకొని తర్వాత ఇలా ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకొని సేమ్ లెంత్తో వేసుకోవాలి. అలా దీనికి కూడా టూ స్టిచ్చెస్ వేసుకోండి. ఫస్ట్ ఇలా మార్చుకోండి, ఎందుకంటే ఫస్ట్లో వస్తుంది కదా కొంచెం క్లాత్ అనేది పీచు పీచుగా పోకుండా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసుకోండి. నాడ బొంది కుట్టడం కూడా ఈజీ. నేను అలా మొత్తం కుట్టుకోండి. ఇక్కడ కూడా అంతేను. కట్ చేసుకోండి. ఇది ఓవరాల్ టోటల్గా ప్యాంటు. సైడ్ కుచ్చుల్లో పెట్టుకుంటే ప్యాంట్ చూడడానికి చాలా బాగుంటుంది, వేసుకున్న కంఫర్ట్గా ఉంటుంది, ప్యాంట్ అనేది బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో